బాలికలను విద్య పట్ల ప్రోత్సహించిన సావిత్రిబాయి పూలే మహిళలందరికీ ఆదర్శనీయమని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ ఉద్ఘాటించారు. కాకినాడ 30వ డివిజన్ లో గల ప్రుటి కుమార్ మైత్రేయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో మైత్రేయి ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మైత్రేయి ఉమెన్స్ ఆర్గనైజేషన్ 5వ వార్షికోత్సవం, సావిత్రిబాయి పూలే 191వ జయంత్యోత్సవం, మైత్రేయి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మైత్రేయి సావిత్రిబాయి పురస్కారాలను హరిసోమయాజుల అలివేలు మంగతాయారు గంటిపల్లి లలిత అనే ఇద్దరు మహిళా టీచర్లకు, మైత్రేయి యూత్ స్టార్ పురస్కారాలను గ్రంథి రవితేజ పిల్లి నవ్యలకు ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఏచూరి కల్పకం మహిళా శక్తి, ఏచూరి కల్పకం యువశక్తి అనే మైత్రేయి విభాగాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, ప్రత్యేక అతిథులుగా మేయర్ సుంకర శివప్రసన్న సాగర్, డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, కార్పొరేటర్లు రాగిరెడ్డి అరుణ్ కుమార్ బన్ను, నల్లబిల్లి సుజాత, కాకినాడ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్నాథం విజయ్ కుమార్, అపెక్స్ హై స్కూల్ డైరెక్టర్ బెగ్, ఏఐడబ్ల్యూసీ కొమరగిరి బ్రాంచ్ అధ్యక్షులు ఎం భానుశేషులు పాల్గొనగా, కూడా చైర్పర్సన్, మైత్రేయి సెక్రటరీ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, అధ్యక్షురాలు సుసి ఆదిత్య కుమార్ సభకు సారథ్యం వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, సంస్థ సమాజానికి ముఖ్యంగా స్త్రీలకు పిల్లలకు పర్యావరణానికి చేస్తున్న సేవలను కొనియాడి సంస్థకు తమ వంతు సహాయాన్ని అన్ని విధాలుగా అందజేస్తామన్నారు. ఎంపీ వంగ గీత మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే, కల్పకం ఏచూరి వంటి మహిళలు ఆదర్శనీయమన్నారు. గృహిణిగా కావచ్చు, అడ్వకేట్గా కావచ్చు, టీచర్గా కావచ్చు, డాక్టర్గా కావచ్చు, రాజకీయాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీకు కూడా సొంత పనులు ఉన్నాయి. మీరు కూడా అందరూ కూడా టైం స్పెండ్ చేసి వస్తున్నారంటే మనలో కొంత భాగం ఉంది, తప్పకుండా సొసైటీకి మనం పనిచేయాలి. అట్లాగే టైం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ రెండు వచ్చాయి, ఫిఫ్త్ అనివర్సరీ ఉమెన్స్ ఆర్గనైజేషన్ అండ్ 191 బర్త్ అనివర్సరీ ఆఫ్ సావిత్రి బాయి పూలే. రేపు ఉంది, బట్ రెండు కలిపి పెట్టుకోవడం చాలా బాగుంది, చాలా చక్కగా అందేసేది. ఇక్కడ మూడో వ్యక్తి ఒకరు ఉన్నారు, అంటే బామాజన తిరుగుతూ మాతో కొంచెం మాటగా పెద్ద అయినప్పటికీ కూడా యాక్టివ్గా. మేయర్ సుంకర శివప్రసన్న మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి తాను విద్యావంతురాలు అవ్వటమే కాక ఎందరో స్త్రీలకు విద్యను అందించారన్నారు. కూడా చైర్పర్సన్, మైత్రేయి సెక్రటరీ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి మాట్లాడుతూ, ఈనాడు భారతదేశంలో స్త్రీలు ఇంత అభివృద్ధి పదంలో ఉండి అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే సావిత్రిబాయి పూలే పుణ్యమని, ప్రతి సంవత్సరం తమ సంస్థ ఆవిర్భావ దినోత్సవం, సావిత్రిబాయి పూలే జయంత్యోత్సవం సందర్భంగా పురస్కారాల ప్రదానం జరుగుతుందని, ఈ వెస్ట్ మేనేజ్మెంట్ కూడా ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా సంస్థ యూత్ క్లబ్లో ప్రారంభిస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ
ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే విధంగా మహిళలకు మేము ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు బెస్ట్ టీచర్స్ ఈ రోజు సన్మానం చేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మండించి వచ్చిన మా వంగేశ మేడం గారికి చాలా ధన్యవాదాలు అండి. వేదిక నడిపించిన రాజకీయ పెద్దలందరికి, మా ముందున్న నా స్నేహితులకి, పిల్లలకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలకి మేము ఎప్పుడు దూరంగానే ఉంటాం. ఇప్పుడు ప్రతి దగ్గరని మా సుశీల గారు చూసుకోవాలని చెప్పిన రాజిత్ గారు, మాకున్నంతలో మా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తాం. మా రాగిరెడ్డి కుటుంబం ఎప్పుడు మీతో ఉండాలని గుర్తుపెట్టుకోండి. సంస్థ అధ్యక్షురాలు సుశి ఆదిత్య కుమార్ సంస్థ చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి తెలిపారు. 2 కార్యక్రమంలో సంస్థ జగన్నాథపురం శాఖ అధ్యక్షురాలు డాల్ఫిన్ స్కూల్ ప్రిన్సిపల్ గీతాంజలి విజయ్ కుమార్, సంస్థ కోశాధికారి ఫాతిమా, ప్రారంభమైన సంస్థ శాఖల కార్యవర్గ సభ్యులు, మహిళలు, యువత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.